హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే హంపీలో విరూపాక్ష టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. విరూపాక్ష టెంపుల్ లో ఇక్కడ బయట టెంపుల్ బయట సైడ్స్ అన్నమాట, ఈ సైడ్ ఆ సైడ్ లెఫ్ట్ రైట్ విరూపాక్ష బజార్ అన్నమాట. ఈ విరూపాక్ష బజారే విరూపాక్ష టెంపుల్ గా మారిపోయింది. మొత్తం టెంపుల్ బజారు మొత్తం ఇదే ఇక్కడనే ఇంకా మొత్తము. అప్పుడు రాజులు మొత్తం అప్పట్లో నాణ్యాలు కదా, ఈ నాణ్యాలు ఇప్పటికి భూమి కింద అయితే ఉన్నాయి అన్నమాట. దయ్యం కింద కూడా దాంట్లో కూడా రాసినే ఉంది. స్ట్రైట్ కనపడే గోపురమే విరూపాక్ష టెంపుల్ గోపురం అన్నమాట. మేమైతే విరూపాక్ష టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. గర్భగుడిలో అయితే వీడియోలో లేదన్నమాట, మొత్తము చూడొచ్చు. ఇది ఇక్కడ ఎలిఫెంట్ కూడా ఉంది, ఆ ఎలిఫెంట్ తో టచ్ చేసినా కూడా ఆ వీడియోస్ కూడా ఉన్నాయి దీంట్లోనే. ఇది తుంగభద్ర తీరాన్ని అయితే ఉంది విరూపాక్ష టెంపుల్ అన్నమాట. విరూపాక్ష టెంపుల్ చూడండి, చాలా బాగుంటుంది ఈ గోపురం అన్నమాట. ఎండ నీడలో రివర్స్ అయితే పడుతుంది అన్నమాట. ఇది కూడా క్యాప్చర్ చేసాను నేను. ఇది మొత్తం మీకోసమే. వీడియో అయితే ఫుల్ షేక్గా అయితే ఉంది, ఏమనుకోవద్దండి షేక్ అవుతుందని. నేను ట్రైపాడ్ కూడా యూజ్ చేయలేదు, లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను. కామెంట్స్ అయితే మళ్ళీ పెట్టద్దండి. నెక్స్ట్ వీడియో నుంచి ట్రైపాడ్ యూజ్ చేసి వీడియోస్ అయితే తీసాను అన్నమాట. ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి లోపల అక్కడ గోపురం కనపడుతుందా, అదే మెయిన్ గర్భగుడి అన్నమాట టెంపుల్ది. ఇది మొత్తం ఇంకా ఇక్కడ మ్యాప్ కూడా ఉంది, మొత్తం హంపీ టూర్ మ్యాప్ కూడా ఉంది. ఇది చాలా పెద్దగా అయితే ఉంది మొత్తము. చూడండి మ్యాప్ అయితే చూపిస్తాను. ఇది మొత్తం హంపీ నక్షత్ర అని ఉంది. హంపీ నక్షత్ర అంటే మొత్తం స్టేట్ అన్నమాట. హంపీలో ఏమేమి స్టేట్ అని కాదు, సారీ, నక్షత్ర అంటే మీరు కూడా కొంచెం చెప్పండి, నాకు కూడా అంతగా తెలియదు అన్నమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను అన్నమాట, 9 feet శివలింగం అయితే ఉంది కదా హంపీలోనే, నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టాను. దానికి పూజలు మొత్తము పరిశుభ్రంగా చేసినది అయితే కేఎన్ కృష్ణ భట్ అనే తాత అయితే 50 సంవత్సరాల్లో అప్పట్లో ధ్వంసం చేసింటారు కదా ఈ మొత్తాన్ని, రాజు అనమాట ధ్వంసం చేసినాడు. అప్పుడు ఆయననే మొట్టమొదటగా గుడి తలుపులు అయితే తెరిచినాడు అన్నమాట. అందుకనే ఆయన మొత్తం ఆయన జీవితం మొత్తం 50 ఇయర్స్ నుంచి 94 ఇయర్స్ వరకు ఆయన జీవితం ఆ టెంపుల్లోనే గడిపారనమాట. ఆ జీవితాన్ని మొత్తము గుడికి అంకితం చేసినాడు. ఇదొక్కటి చెప్పడం మర్చిపోయాను నేను, నరసింహస్వామి వీడియోలో అయితే ఇది కొంచెం చెక్ చేసుకోండి మీరు కూడా, అర్థం చేసుకోండి, మర్చిపోయాను. నాకు ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత తెలిసింది అన్నమాట. కొంచెం వాయిస్ కూడా తడబడుతున్నా, ఏమనుకోవద్దండి, కొంచెం హెల్త్ ప్రాబ్లం లేదన్నమాట. ఒక్కటే లాంగ్ వీడియోలో వాయిస్ మొత్తం కవర్ చేయాలంటే కావడం లేదు, అందుకనే మైక్ కూడా తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అది కూడా తొందరలోనే తీసుకొని మీకు వీడియో పెడతాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే అడిగినారు కాబట్టి అడిగినారు, అందరికీ 50 ఇచ్చి వెళ్ళండి అన్నారు. అది ఫ్రీనా ఆయననా మాకు తెలియదు. ఎలిఫెంట్ అయితే ఉందన్నా కదా, ఈ ఎలిఫెంట్ ఫస్ట్లో అయితే వెళ్ళలేదు. గుడి టెంపుల్ దర్శనంలో మొత్తం చేసి వచ్చిన తర్వాత అందరు వెళ్ళినందుకే వెళ్ళినాము. ఫస్ట్ మేము వెళ్ళింటిమి, అందుకే ఫస్ట్ మా డాడీ అయితే వెళ్ళి తనకి ఇది మనీ ఇవ్వడానికి అయితే వెళ్ళినాడు. అది మనీ కూడా తీసుకోకుంది, ఫుడ్ కోసమే ఉంది. వీడియోలో కూడా చూసాను. ీం తన తీం 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 తన తీం
అయితే టెంపుల్ వెళ్ళే రూట్ అన్నమాట. దేవుని దర్శనం అయిపోయింది, బయటికి అయితే వచ్చాము. కోనేరు వైపు అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ మంకీస్ కొంచెం భయపడినా మంకీస్ కి చూసి అవి ఏమైనా కరచడానికి ఫోన్స్ అయితే ఎగ్గుకుంటున్నాయి అన్నమాట. అందుకనే భయపడకుండా వెళ్తున్నాము. చూడండి ఇది మొత్తం మంకీస్. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళాలా? ఇదైతే కోనేరు అన్నమాట. హంపి విరూపాక్ష టెంపుల్ పక్కనే ఉంది కోనేరు. ఆ గోపురం కూడా కనబడుతుంది కదా కోనేరు. నేను మొత్తం ఇది టెంపుల్ గోపురం రివర్స్ పడుతుంది అనేది అయితే చూడలేదు. మా వదిన వచ్చి అయితే చెప్పింది అనమాట నాకు. మీరు చూసారా అంటే లేదు, వెళ్ళి చూసాం పదా అని మళ్ళీ పిలుచుకోవెళ్ళింది. తుంగభద్ర నది కూడా పక్కనే అనమాట. ఇక్కడ మంకీ శేషాలు చూడండి, అవి నీటిలో దుంకి మళ్ళీ వస్తున్నాయి బయట. చూడండి ఈ వీడియో కూడా క్లిప్ యాడ్ చేసినాను. అవి దుంకుతున్నాయి మళ్ళీ పైకి వస్తున్నాయి, దుంకుతున్నాయి పైకి వస్తున్నాయి. బాగా ఆటలాడినాయి. మేము అక్కడ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసినాం అనమాట ఆ కోనర్ దగ్గరనే. కిందికి అయితే వెళ్ళలేదు, పైన అనమాట. ఇప్పుడైతే తుంగభద్ర నది కాడికి అయితే వెళ్తున్నాము. స్ట్రైట్ ఉన్నది తుంగభద్ర నది అనమాట. వాటర్ అయితే అంతగా లేకుండా మామూలు ఫ్లో అవుతుండే వాటరు. ఎక్కువ అప్పట్లో వర్షాలు లేవంట అక్కడ. మన సైడ్ ఏపీ తెలంగాణలో పడినాయి. అక్కడ అడుగుతున్నారు మాకు వర్షాలు పడుతున్నాయి అక్కడ అంటే, పడుతున్నాయంటే ఇక్కడ ఏం పడకున్నాయి మాకు వర్షాలు అని కర్ణాటక వాళ్ళు అయితే అంటుంది. ఇదే తుంగభద్ర అనమాట. కింద ఒక టెంపుల్ ఉంది, నేను అంత గమనించలేదు. ఇప్పుడు వీడియోలో అయితే గమనిస్తున్నా కింద అంత టెంపుల్ ఉంది. ఇక్కడ నంది అయితే ఉంది, నేను గమనించలేదు ఇంతగా. నంది అయితే గమనించినాను, ఆ టెంపుల్కి అయితే గమనించలేదు. ఆ టెంపుల్ గురించి నేను తెలిసే ఒకసారి నాకు కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ అయితే గాలి గోపురం రివర్స్ ఎక్కడ పడుతుంది అయితే చూపిస్తాను. పదండి వెళ్దాం లోపలికి. అయితే లాస్ట్కి రావాలా? ఈ లాస్ట్కి వచ్చిన తర్వాతనే కనబడేది మొత్తము. బయట అనుకైనా ఫస్ట్ కాదనమాట, సైడ్కి అయితే ఉంది. బయట వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్తున్నా చూడండి. లాస్ట్ ఇంకా మెట్లు బయటికి వచ్చేటట్లా మెట్లు, అంటే ఇది అవుట్ కాదు. మనం చెక్ చేసుకోవాలా లేకపోతే కనుక్కుంటే కూడా చెప్తారు. ఇదే అనమాట ఇంకా అగో గోపురం, గాలి గోపురం అయితే రివర్స్ పడింది చూడండి. ఈ సైంటిస్టులు కూడా కనుక్కోలేదు ఎందుకు పడుతుంది అనేది కూడా. టార్చ్ వేస్తే కనబడకుంది, ఆ టార్చ్ ఆఫ్ చేయండి అన్న నేనే. అక్కడ అంతగా కనబడుతుంది వాళ్ళకి దగ్గర నుంచి, వీడియోలో అయితే కనబడడం లేదు. నేను అక్కడ ఎక్కడ నుంచి గోపురం ఎట్లా ఉందో కూడా చూపిస్తాను చూడండి. ఇది గోపురం అనమాట రివర్స్. ఒక ఆశ్చర్యం కదా, ఒక వింత అనమాట ఇది.
ఈ చిన్న రంధ్రం నుంచే చూడండి ఒక అది స్ట్రైట్ పెట్టింది ఫోన్, అందుకనే ఇక్కడ ఫుల్ వీడియోలో ఇట్లా కనబడుతుంది. ఆ స్ట్రైట్ ఆ చిన్న రంధ్రం నుంచి ఇంత పెద్ద గోపురం అనేది రివర్స్ అయితే అవుతుందన్నమాట. చూడండి ఒకసారి మీరు కూడా విరూపాక్ష టెంపుల్కి వెళ్తే పక్క ఇదైతే చూడాల్సిందే, మీరు మర్చిపోకుండా చూడండి. ఇదైతే మెయిన్ ఇంత హైట్ అయింది చూడండి, నేనేం ఇది కాలేదు. ఆ ఎండ దానికి నీడ అన్నమాట. ఇది అయితే పక్క చూడండి మీరు కూడా. నెక్స్ట్ చెప్పినా కదా ఫస్ట్లోనే, ఫస్ట్ వెళ్తున్నప్పుడు ముట్టుకోలేదు, ఇప్పుడు అందరూ వెళ్ళినారు కాబట్టి వెళ్ళి ముట్టుకుంటున్నాం అన్నమాట ఎలిఫెంట్కి. కరెక్ట్ నేను టచ్ చేసిన అది తిరిగి వెళ్ళిపోయింది, ఎందుకో ఏం లేదు. తన స్కిన్ అయితే ఎంతో సాఫ్ట్గా ఉంది, అంటే కూడా అంత సాఫ్ట్ ఉంది, దూది పర్పుల్ లాగా ఉంది. ఇప్పుడైతే టచ్ చేస్తా చూడండి, నేనైతే చూడండి నేనైతే టచ్ చేసిన వెళ్ళిపోతుంది ఇంకా ఎనికిల్కి. ఇదైతే డిసప్పాయింటెడ్ మొత్తం నాకు. ఇంకా అది కాక వాళ్ళ ఓనర్ వచ్చి ఆ ఫుడ్ అయితే ఇస్తా, అందుకనే వెళ్ళింది అది. సరే మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దండి వీడియో చూస్తున్నారు లైక్ కూడా చేయకున్నారు, సబ్స్క్రైబ్ చేయకున్నారు. లైక్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అన్నమాట వీడియో, చాలా మందికి అయితే వెళ్తుంది, వాళ్ళు కూడా చూడొచ్చు. లైక్ చేయండి ఫస్ట్, మెయిన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. ఎలిఫెంట్ వెళ్ళింది, మనం కూడా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.